అందుల పాఠశాలలో దీపావళి వేడుకలు జరుపుకున్న ఎస్పి కుమార్తె, డ్వాబ్చే నిర్వహించబడుతున్న నల్లగొండ అందుల పాఠశాల దీపావళి వేడుకలలో జిల్లా ఎస్పి ఏవి రంగనాథ్ కుమార్తె, రుషిత మరియు ఎస్పి మామగారు నారాయణరావు విచ్చేసి విద్యార్థులకు స్వీట్స్ పంచి విద్యార్థులతో దీపావళి కాకరవత్తులు కాల్చారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మంచిగా చదువుకోవాలి అని దీవించారు. నారాయణరావు మాట్లాడుతూ, అందుల పాఠశాలలో సకల సౌకర్యాలు, ఉచిత విద్య, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్న చొక్కారావు గారిని అభినందిస్తూ, ద్వాబ్కు 80GFCRA సదుపాయాలు కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. దాతలు వస్త్ర రూపేణా కాకుండా ఆన్లైన్ విధానంలో చెక్కులు, డిడి రూపంలో విరాళాలు అందించాలని, తన వంతు సహాయంగా తన అల్లుడు ద్వారా కూడా సహాయ సహకారాలు అందించేటట్లు చూస్తానని చెప్పారు. పాఠశాల విద్యార్థిని శ్వేత దీపావళి విశేషాన్ని వివరించారు. వైకల్యం అనేది నేడు పాపమే కాదని, శరీర లోపం అని అందరికీ చాటండి. అవిడితనం అన్నది నేడు ప్రగతికి ఆటంకం కాదు, సానుభూతి కాదు, మాకు సహకారం చూపండి అనే పాటకు రుషిక మాట్లాడుతూ, నా మిత్రుల ద్వారా సహాయం చేస్తానన్నారు.